చెప్పు చెప్పు నువ్వు చెప్తే నీకు ఇప్పుడు ఇస్తాను చెప్పు 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 నేను మాదలు కావాలంటో నిహారిక ఆగు నిహారిక హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు సరే హాయ్ ఫ్రెండ్స్ బిస్కెట్ కోసం నేను అక్కడ కింద కాల్ చేశాను సరే అమ్మమ్మ మళ్ళీ అమ్మమ్మ వాళ్ళని చూపిద్దామా అమ్మమ్మ వాళ్ళు ఏమి చెప్తున్నారో చూపిద్దామమ్మ నేను పిల్లల ఏరు పంచి కొత్తవి బీరువాలో పెట్టి పాతవి తీసేసేయండి బీరువా సర్దుతుంది దిగు సర్దిగు ఎత్తుకోవాలంటే ఏంటి ఇప్పుడు ఎందుకు పిక్తున్నా మళ్ళీ అసలే అడ్డం అడ్డం ఉన్నాయి అన్ని సో ఇంట్లో బట్టలన్నీ సర్దేసి అవసరం లేనని తీసేస్తున్నాం అన్నమాట ఇంట్లో చాలా చాలా అడ్డాలు అయిపోయాయి మాకు బీరువాలు అటు ఇటు ప్లేస్ కోసం అటు ఇటు సర్దుతున్నాం కానీ అవ్వట్లేదు ఇల్లంతా అడ్డంగా ఉందని సో క్లీనింగ్ సెక్షన్ పెడుతున్నాం ఆ రోజు నైట్ మా తమ్ముడిది పెదనాన్న కొడుకు బర్త్డే అనమాట సో మా ఫస్ట్ టైం మా దగ్గర ఉన్నాడు కదా అని మా తమ్ముడు ట్యాంక్ బండ్ తీసుకెళ్ళి సెలబ్రేట్ చేశాడు అనమాట నేను సో వా బర్త్డే బాయ్ పేరేమో నరేంద్ర అనమాట మధ్యలో వచ్చింది కదా వీడి పేరేమో రఘు అనమాట సో వేణు రఘు వచ్చేసి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు ఇంకా ఎక్కడికైనా నమ్మకంగా వాడితోనే వెళ్తాడు ఇడు ఇంకా అక్కడికి వెళ్ళాక అక్కడ ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళు కూడా వచ్చారు అందరు కలిసి సెలబ్రేట్ చేశారు మా తమ్ముడికి ఏంటంటే బర్త్డే చేసుకుంటున్న అబ్బాయికి వచ్చేసి ఇలాంటివన్నీ పెద్దగా అలవాటు లేవు విజయవాడలో ఉంటాడు కానీ ఎక్కువ ఫ్రెండ్స్ అదంతా లేదన్నమాట అతనికి కొత్తగా అంటే బెరుకుగా అనిపిస్తుంది అది కూడా రోడ్డు మీద అయ్యేసరికి మా తమ్ముడికి అంటే రోడ్ల మీద అలవాటు బర్త్డే సెలబ్రేట్ చేయడము చేసుకోవడము అదంతా కానీ వాడికి కొంచెం కొత్తగా కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉన్నాడు ఎవరనే ఏమనుకుంటారేమో అన్నట్లుగా అదేం లేదని కొంచెం ధైర్యం చేసి నేను చేయించాడు ఇట్లాంటివన్నీ అలవాటు చేసుకోవాలిరా ఎప్పుడో లైఫ్ ఎంజాయ్ చేస్తామని తీసుకుపోయాడు సో వీళ్ళంతా మా ఊరు వాళ్ళంటే కానీ నాకైతే తెలియదు నేను ఎప్పుడు చూడలేదు యాక్చువల్గా సో మ్యాక్సిమం ఎక్కువ వాళ్ళంతా ఇది ఉన్నారు కానీ బాయ్స్ కదా మాకు పెద్దగా పరిచయం లేదు మా తమ్ముడు అంటే ఇక అందరినీ కలుస్తుంటాడు కాబట్టి తెలుసు నెక్స్ట్ వాళ్ళు నైట్ వచ్చేసి మా 1:30 తర్వాత వచ్చారు అయితే నేను వాడు అడిగాడు ఒకసారి నాకు మర్చిపోయాను నేను ఇంతకుముందు వచ్చినప్పుడు నన్ను బ్రెడ్ హల్వా చేసి పెట్టాక అని అడిగాడు నేను మర్చిపోయాను అనమాట సో టైంకి నీకు ఏదైనా స్వీట్ చేసి పెడతాను చెప్పురా అంటే వాడు నాకు ఏం వద్దన్నాడు టైంకి గుర్తొచ్చింది ఒకసారి నన్ను అడిగావు కదా అని నేను ట్రై చేసాను ఫస్ట్ టైం వాడి కోసమే చేశాను నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు డబుల్ కమిట్ అంటే చాలా మందికి అంటే రాదు సరిగ్గా అని ఒక ఉంటుంది కదా అలాగని చెప్పి నేను ట్రై చేయలేదు ఎప్పుడు ఎందుకు వేస్ట్ చేసుకోవడమని ఫస్ట్ టైం నేను ఇంట్రెస్ట్తో చేశాను బాగా సక్సెస్ అయింది కాకపోతే ఏంటంటే ఇందులో ఆయిల్ కానీ డాల్డా కానీ ఘీ కానీ మనం వాడుకోవచ్చు బట్ డాల్డా తక్కువ వాడండి వీలైతే ఘీ వాడుకోండి కానీ ఆయిల్ని అవాయిడ్ చేయండి చాలా ఎక్కువ పడుతుంది సో ఘీ అన్నా అయితే మనకి హెల్త్ ఫ్యాట్ అయినా సో అది హెల్దీ ఫ్యాట్ బట్ ఆయిల్ అలా కాదు కదా కొంచెం అంత మంచిది కాదు తిన్నాక కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అయితే చాలా వరకు అవాయిడ్ చేయండి ఫ్యాట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఇంకొకటి సైడ్స్ తీసేయమన్నారు యూట్యూబ్లో అని నేను తీసేసాను బట్ సైడ్స్ తీసేయకుండా వేసినవి చాలా బాగున్నాయి
నేను వీటితో పాటు ఒకటి ఎక్స్ట్రా వేసాను అనమాట, పైన వస్తుంది కదా సైడ్స్ తీయకుండా పైన బ్రౌన్ కలర్లో. సో ఆ మొత్తం వేస్ట్ చేశాను. అది చాలా అంతవరకు బాగా అనిపించింది తినేయటం. మా తమ్ముడు కూడా అన్నాడు సైడ్స్ తీయకుండా చేస్తే ఇంకా బాగుంటుంది అక్క, సైడ్స్ తీయొద్దు అని. ఈసారి అలాగే చేద్దాంలే అని నేను కాంగున్నాను. ట్రై చేశాను కాబట్టి సగం ప్యాకెటే ట్రై చేశాను, ఇవన్నీ సైడ్స్ తీసేసాను. సో మీరు ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే సైడ్స్ వేస్ట్ చేసుకోకండి. నేను సైడ్స్ అన్నీ తీసి ఏం చేశానంటే వాటిని పిల్లలకి టీ పెట్టి ఇచ్చినప్పుడు అవి ఇచ్చేసాను అనమాట, టీలో తాగేసేమని, టీలో తినేసేమని, వేస్ట్ అవ్వకుండా. లేదంటే అది లైట్గా మనము ఫ్రై చేసి బ్రెడ్ క్రంబ్స్ కూడా చేసుకోవచ్చు, లేదా ఎండలో పెట్టి మనం వాటిని బ్రెడ్ క్రంబ్స్ చేసుకోవచ్చు దాంచి. ఇంకా దీన్ని ఆయిల్ ఇలా ఫ్రై చేస్తున్నాము. ఆయిల్ డీప్ ఫ్రై కావాలంటే చేసుకోవచ్చు, కానీ డీప్ ఫ్రై చేస్తే చాలా ఆయిల్ గుంజుతుంది, అంత మంచిది కాదనిపించింది. నేను అందుకని ఆయిల్ అలా టచ్ చేసి ఇట్లా టూ సైడ్ ఇట్లా తిప్పి వేసి పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇవి టూ సైడ్స్ మంచిగా ఫ్రై అయ్యాక నేను నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను. సో నేను ఇలా ఫ్రై చేసుకున్నాను, మరీ బ్లాక్గా మాత్రం ఫ్రై చేయలేదు, ఎందుకంటే మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి నేను ఇలా తక్కువగా ఫ్రై చేశాను. ఇలాగైనా గట్టిగా చేసుకోండి అంతే. నెక్స్ట్ పాకం పెట్టేశాను. ఒక కప్పు చక్కెరకి ఒక ఒకటిన్నర కప్పు వాటర్ వేసేసి బాగా కొంచెం తీగ పాకం వచ్చేలాగా చేసేసి ఇవి ఫ్రై చేసుకున్నాం, అందులో వేసేసాను. అండ్ ఒక టూ మినిట్స్ అలా కదిలిచ్చి మూత పెట్టేస్తే సరిపోతుంది. నేను అంటే ఎక్కువసేపు ఉడికించుకున్న మూత పెట్టాను అనమాట. అండ్ నేను ఇలా దన్ చేసేసాను. ఒక మేబీ ఒక టెన్ వరకు, టెన్ కాదు కానీ ఒక ఎయిట్ వరకు అయితే నేను ఫ్రై సారీ దంచి పొడి దాంట్లో వేసాను. ఇందులో ఎక్కువగా మనకి హైలైట్ అవ్వాల్సింది అది. మనకి ఇలాచి లేవంటే మాత్రం ఇది టేస్ట్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. మనం చేసుకొని కూడా టేస్ట్ అనిపించదు. సూపర్ టేస్ట్ వచ్చిందండి నిజంగాను. ఇలా ఇంతవరకు చేసుకుంటే దీన్ని బ్రెడ్ హల్వా అంటారంట. అండ్ దీంట్లో కొంచెం పాలు కనుక కలుపుకున్నట్లయితే డబుల్గా మీఠా అయిపోతుంది అంతే. సో నాయిస్ వస్తుంది, సారీ. మన కోసం ఎవరిని మనం అడ్జస్ట్ చేయమనుకో చెప్పకూడదు. ఇది వచ్చేసి ఇంకా రెడీ అయిపోయింది. నేను మా తమ్ముడికి ఒక దాంట్లో వేసి ఇచ్చే ముందు లేదా అరే ఇంట్లో డ్రై ఫ్రూట్స్ లేవనిపించింది, అందుకని ఇలాచీలతో డెకరేట్ చేశాను అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసి పానీపూర్ తింటా అన్నారు పిల్లలు, సో అందుకని ఇంకా పానీపూర్ చేశాను. అండ్ ఇంకా ఇది చేయడం అవంతా చూపించలేదు, ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్లో కూడా చేసినాను అనమాట. మీకు వీళ్ళు కావాలంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ టైం మళ్ళీ చేసి చూపిస్తాను. ఇవైతే చాలా బాగున్నాయి, మీటాతో సహా చేసి పెట్టుకున్నాను అన్నీ మాకు అందరికీ సరిపోయాయి. బయటకు వెళ్తే ఈజీగా ఎలాగైనా మేము తినాలి. నార్మల్గా 10 రూపాయలు 5 రూపాయలు తినాలంటేనే 200-300 అవుతుంది. అదే ఇంట్లో కనుక చేసుకుంటే ఒక 150 మ్యాక్సిమం 200లో చేసుకుంటే మనకి ఎంత కావాలి అంత తినేయచ్చు. సో అందరూ తీసుకొచ్చి పెట్టి పిలుస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు వీళ్ళకి నేను పానీపూరి ఛాలెంజ్ పెట్టాను చూడండి. వీళ్ళిద్దరికి మాత్రమే పెట్టాను అనమాట. అయితే విష్ణుకి పానీపూరి అంటే బాగా ఇష్టం. మ్యాక్సిమం నేను చేసింది ఫస్ట్ వాడి కోసము. అండ్ ఈ పిల్లకి ఇష్టమే కానీ ఎక్కువ తినలేదన్నమాట మా చెల్లెలు. ఎక్కువ తినలేదు అమ్మాయి, మహాయితే ఒక 20 రూపీస్లో తింటుంది బయట, అంతకన్నా ఎక్కువ తినలేదు. మా విష్ణు అలా కాదు, 100కి కూడా తినేయగలడు, అంత బాగా తింటాడు అనమాట. వాడికి అంత ఇష్టం పానీపూరి అంటే. సో వీళ్ళకి ఇలాగ పెడుతున్నాం అనుకోండి, వాడు ఎక్కువ తింటాడు కానీ తినలేదు కదా అని చెప్పి టైం పెట్టాము, 2 మినిట్స్ 30 సెకండ్స్ టైంలో ఎంత తింటారు అనేది. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు వినేయండి. ఎంతసేపు ఉండాలి అక్క? ఒక 2 మినిట్స్ వచ్చి 3 మినిట్స్ వచ్చేటట్టు అక్క. ఇప్పుడు మధ్యలో మాట్లాడేం కదా. చూడు ప్యాస్ దాలో బాయ్ అంటాను.
నువ్వు తినగలిగిన తిను. థర్టీ సెకండ్స్ లో ఏమి తట్టి తిని నువ్వు ఎయిటీన్ తిన్నావు నువ్వు తిన్నాను పూరీలు నీకు ఒక గంట నుంచి చాలా బిజీగా బుక్లన్నీ చదివేసాడు అన్నమాట. ఏం చేస్తున్నావు? ఏంటి కక్కున్నావా? నోట్లో అర్థమైన గడ్డి పెట్టుకుంటే కక్కోరా? లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.